ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఇంత దూరం ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఈ 8.5 సంవత్సరాలలో 8000 మంది ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ 8.5 సంవత్సరాలలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ నిరుద్యోగులైతే ఉద్యమం కోసం పని చేశారో అదే నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు, విద్యార్థులను మోసం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు అద్భుతంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కట్టే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వీలు కాదు అని ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నది కేవలం 35,000. అది కూడా ఇచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలే. 15 మంది లక్షల విద్యార్థులు ఇప్పటి వరకు కనీసం ఆ 35,000 రూపాయలైనా వస్తుందా అని ఇంతవరకు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి. ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారు అసలు హాస్పిటళ్లకు బిల్లులే చెల్లించకపోతే ఈరోజు అసలు ఇక ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేసిన పరిస్థితి తెలంగాణ హాస్పిటళ్లలో ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తానని మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు మోసం చేశాడు, పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఎస్టీలను మోసం చేశాడు, 12% రిజర్వేషన్ ఇస్తానని మైనారిటీలను మోసం చేశాడు. ఇలా అసలు కేసీఆర్ గారు తెలంగాణలో మోసం చేయని వర్గం ఈరోజు మిగలలేదు. మొత్తం అన్ని వర్గాలను మోసం చేసి పడేసిండు కేసీఆర్ గారు. అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు ఆయన వెనకాలే 700 మంది చచ్చిపోతే ఆ 700 మందిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసా? తెలంగాణ ప్రజలు. అంతగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి అంత ఎక్కువ చేశాడు కాబట్టి. జలయజ్ఞంలో ఎక్కువ శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసింది తెలంగాణ ప్రాంతం కోసం. ఎందుకంటే తెలంగాణ ప్రజలలో ఒక అభద్రతా భావం ఉంది అని ఎరిగిన వాడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆ అభద్రతా భావాన్ని తీసివేయాలి అని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు తను చేయాల్సిందంతా చేస్తానని ఉచిత విద్యుత్ కూడా మోటార్లు ఉన్నది ఎక్కువ ప్రాంతం తెలంగాణ. ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభం కలిగేది తెలంగాణ రైతులకి. అది తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని అమలు చేశారు. అంతలా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలను. తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారును అంతగానే ప్రేమించారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, నానే నాకు చెప్తున్నట్టు, బిడ్డ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఉండేలా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే నేను ప్రేమించిన ప్రజలు వాళ్ళు, నన్ను ప్రేమించిన ప్రజలు వాళ్ళు. కనుక ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం పోరాడాలి, నిలబడాలి, వాళ్ళ మేలు కోసం పనిచేయాలి అని నాన్న నా గుండెల మీద ఒక విల్లు రాశాడు. అందుకే పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తిరిగి తీసుకురావటం కోసం. ఏ ప్రాంతాన్నైతే రాజశేఖర రెడ్డి గారు, ఏ ప్రజలనైతే రాజశేఖర రెడ్డి గారు అంతలా ప్రేమించారో, అన్ని పథకాలు పొందుకున్న ప్రజలు
ఈ రోజు మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి గారి పాలన రావాలి అని కోరుకుంటున్న ప్రాంతం ఈ రోజు తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావాలి అన్న లక్ష్యం ఉంది ఇందుకే స్థాపించాము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పతకాన్ని తెలంగాణలోని ప్రతి గడపకు చేర్చాలన్నదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ లక్ష్యం అందుకే పుట్టినే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నా గుండెలోని జాయితి ఉంది తెలంగాణ ప్రజల సేవ చేయాలి అన్న తపన ఉంది అందుకే అడుగుతున్నా మీ అందరూ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి మళ్ళీ తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం సాధ్యం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం నిలబడిన చిత్తశుద్ధితో నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 3525 కిలోమీటర్ల పాదయాత్ర ఇప్పటికే చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎండనక వాననక పాదయాత్రని ఒక యజ్ఞంలా చేశాం నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నా ఇంటిని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికాం ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పతకాలు అందించారు ఆ నియోజకవర్గాలలో ఇప్పుడు ఆ పతకాలు అందకపోగా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు చేసిన మోసాల ఈ రోజు వరకు కూడా ఎంతో మంది నలిగిపోతుంటే కేసీఆర్ గారు ఒక్క హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదు అని ప్రతిరోజు ప్రశ్నించాం ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేల అవినీతి గురించి ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్ర మాత్రమే కాదు అసలు నిరుద్యోగం కోసం కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసలు తెలంగాణలో నిరుద్యోగుల కోసం మేము పోరాటాన్ని ఎత్తుకునేంత వరకు అసలు తెలంగాణలో నిరుద్యోగం అన్న సమస్య ఉంది అని ఎరుగలేకుండే తెలంగాణ పార్టీ నాయకుడికి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం కొట్లాడడం మొదలుపెట్టినాక అప్పుడు ప్రతిపక్షానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడింది పోరాటం చేసింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ఇతర రాష్ట్రాల్లో జరగని రీతిలో అన్ని కాంట్రాక్ట్లు ఒకే మనిషికి ఇస్తున్నాడు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికి 80% ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తుంటే ఆ కరప్షన్ మీద మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది రాజశేఖర్ రెడ్డి గారు తన జలయజ్ఞంలో 38,000 కోట్లతో అంబేద్కర్ ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ అని చేయాలనుకున్న ప్రాజెక్ట్ దాన్ని కేసీఆర్ గారు దాంట్లో కేసీఆర్ గారు 70,000 కోట్ల అవినీతి చేశాడు అని ఈ అంశాన్ని కోసం ఈ అంశాన్ని లేవనెత్తి ఢిల్లీ వరకు వెళ్లి నేషనల్ లెవెల్లో పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇదంతా మీరు ఇంత దూరంగా ఉంటారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కాబట్టి చెప్పాల్సి వస్తుంది కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మాత్రం ఏ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి పేరే నిలబెట్టడం కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పతకాన్ని నిలబెట్టడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణలో మళ్ళీ సాధ్యం మరొకసారి మీ అందరూ దేశం వదిలేసి మీ బంధువులను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఇంత సాధించారు మరొకసారి మీ అచీవ్మెంట్ కు మీ కరేజ్ కు మీ సాహసానికి హ్యాట్స్ ఆఫ్ సలాం
మీరు ఎంతో మందికి స్ఫూర్తి. బ్యాక్ హోమ్ ఎంతో మంది మీలాగా రావాలని, మీలాగా బాగుపడాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు, ఎంతో మంది ఆశపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆశ నిజం అవ్వాలి. ఇది అవ్వాలి అంటే ఒక్క నా వల్ల కాదు, ప్రతి ఒక్కరము చెయ్యి చెయ్యి కలపాలి. అలాంటి వాళ్ళ కలలు, ఎంతో మంది కలలను నిజం చేయాలి. నాకు తెలుసు మీకు కూడా ఇక్కడ సమస్యలు ఉన్నాయి, కానీ ఎన్నో సమస్యలు అధిగమించి కూడా మీరు ఇక్కడ నుంచి మన రాష్ట్రానికి, మన దేశానికి డబ్బు పంపిస్తున్నారు, మీ వాళ్ళకు పంపిస్తున్నారు, లేదా ఆస్తి కొంటున్నారు, లేదా ఒక పెట్టుబడి చేస్తున్నారు. అదంతా వెల్త్ క్రియేషన్. యూఆర్ ఆల్ వెల్త్ క్రియేటర్స్ ఫర్ అవర్ నేషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ అవర్ కంట్రీ. ఇంత దూరం ఉండి కూడా ఇంతగా మీరు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంత దూరం ఈరోజు ఇంత సమయం చేసుకొని మీ అందరూ రాగలిగారు. మరొకసారి మీ అందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ హామీ ఇస్తుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ హామీ ఇస్తుంది. మీరు ఏ పెట్టుబడి చేయాలనుకున్నా, మీరు ఏ ఆస్తి తెలంగాణలో కొనాలనుకున్నా, రెడ్ టేబిజం లేకుండా, బ్యూరోక్రటిక్ ఇష్యూస్ లేకుండా బిజినెస్ చేయడానికి ఈజ్ ఉండేటట్లు రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది, మీకు ఎంకరేజ్ చేస్తుంది.